నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఏపీలో జగన్ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం ఎంత హానికరమో బట్టబయలు చేశారు గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గత ఎన్నికల ముందు మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ మాట తప్పి పాపులర్ బ్రాండ్లను నిషేధించారు సర్కార్ ఆధ్వర్యంలోనే వైన్ షాప్లు ప్రారంభించి దేశంలో ఎక్కడా చూడని కొత్త బ్రాండ్లతో జేబులు ఖాళీ చేసి ఆరోగ్యం పాడు చేశారు ఇది జగన్ సిద్ధం సభల్లో చెప్పిన అబద్ధం కాదు ఏపీలో అమ్ముతున్న లిక్కర్ క్వాలిటీ తెలుసుకోవడానికి కెమికల్ ల్యాబ్ లో టెస్ట్ చేయించారు పెమసాని చంద్రశేఖర్ ఈ పరీక్షల్లో తాగిన వారి ప్రాణాలు తీసే ప్రమాదకర రసాయనాలు బయటపడ్డాయి ఆంధ్ర గోల్డ్ రాజధాని ఎక్స్ప్రెస్ బూమ్ యంగ్స్టర్ ఇవన్నీ ఏపీ ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో అమ్మే విస్కీలు బీర్లు జగన్ పాలనలో జే బ్రాండ్లు తప్ప పాపులర్ బ్రాండ్లు దొరకని పరిస్థితి ఉంది కమిషన్ల కకృతితోనే ఏపీ ప్రభుత్వం నాశరకం మద్యాన్ని అమ్ముతోందని ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి టీడీపీ నేత గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ ఒక అడుగు ముందుకు వేసి జే బ్రాండ్లను కెమికల్ ల్యాబ్ లో టెస్ట్ చేయించారు వీళ్లు తయారు చేస్తున్న మందులు ఏముందని తెలుసుకోవడానికి ఆయన చేయించిన పరీక్షల్లో మతిపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి ఓల్డ్ టైమర్ చాంపియన్ రాయల్ సింహ గ్రీన్ చాయిస్ బూమ్ బూమ్ బ్రాండ్ల మద్యాన్ని పరీక్షించగా వాటిలో నాలుగు అత్యంత హానికర రసాయనాలు ఉన్నాయని తేలిపోయింది జే బ్రాండ్ మద్యం పరీక్షల్లో బయటపడిన రసాయనాల్లో వోల్కని మోతాదు మించితే సైనట్ గా మారి తాగిన వారి ప్రాణాలు తీస్తుంది ఏపీ లిక్కర్ లో ఉన్న మరో కెమికల్ స్కోప్రాన్ ఎక్కువైతే కళ్ళుపోతాయి జగన్ సర్కార్ అమ్ముతున్న మద్యంలోని మరో రెండు రసాయనాలు పైరోగలాల్ బెంజోక్వినాన్ ఎక్కువగా తాగితే నరాల బలహీనతకు దారితీస్తుంది ఐదేళ్ల పాలనలో కేవలం మద్యం అమ్మకాల ద్వారానే సీఎం జగన్ ఆయన సన్నిహితులు నలభై వేల కోట్లు వెనకేసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి లిక్కర్ రేట్లు మూడు నాలుగు రెట్లు పెంచేసి జనం జేబులు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాలను సర్వనాశనం చేశారని ల్యాబ్ టెస్టులు నిరూపిస్తున్నాయి ప్రజల ముందు ల్యాబ్ రిపోర్టును చదివి వినిపించిన పెమసాని చంద్రశేఖర్ ఈ నివేదికలోని అంశాలపై చర్చకు సిద్ధమని వైసీపీ అధినేత జగన్ కు సవాల్ విసిరారు వైసీపీ నుంచి ఎవరైనా అంటూ ఛాలెంజ్ విసిరారు గుంటూరు ఎంపీ బరిలో ఉన్న పెమసాని ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పాలనలో అరాచకాలను ప్రజల ముందు ఉంచుతున్నారు వైసీపీ నాయకుల ఆగడాలను ఆధారాలతో సహా వివరిస్తున్నారు మరోసారి జగన్ కి ఓటేస్తే ప్రజల ఆస్తులకు ప్రాణాలకు గ్యారంటీ ఉండదని హెచ్చరించారు పెమసాని ఎన్నికల ప్రచారంలో ఆయన జోరు చూస్తుంటే గుంటూరులో వారు వన్ సైడ్ అవుతుందని అంటున్నారు స్థానిక ప్రజలు